దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమా 8వ అధ్యాయం 28వ వచనం. చాలా మంది భక్తిహీనులుగా ఉంటారు, అయితే శక్తి ఎలా వస్తుంది? ఒకరోజు మేము పెద్ద ఫ్యాక్టరీ మీదుగా వెళ్తూ పెద్ద ట్రాలీ ఇంజన్లు విద్యుత్ శక్తి ద్వారా పనిచేయడం చూశాము. లోపల ఎక్కడ నుంచో ఎన్నెన్నో చక్రాలు తిరుగుతూ బ్రహ్మాండమైన రోద చేస్తున్నాయి. మాతో ఉన్న మిత్రుణ్ణి మేము అడిగాం, శక్తి ఎలా పుడుతుంది, ఏముంది ఆ చక్రాలు తిరిగి వాటి రాపిడి వల్లనే, అంటే అవి అలా ఒకదానికొకటి రాసుకుంటూ తిరుగుతుంటే విద్యుత్ శక్తి పుడుతుంది. అతను జవాబిచ్చాడు, అలాగే దేవుడు మన జీవితాల్లో ఎక్కువ శక్తి నిండాలని కోరితే ఎక్కువ ఒత్తిడి కలుగజేస్తాడు. రాపిడి ద్వారా మనలో ఆత్మ సంబంధమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంటాడు. కొందరికిది ఇష్టం లేక ఇలాంటి ఒత్తిడిల నుండి పారిపోతుంటారు. ఈ ఒత్తిడిలను ఆధారం చేసుకుని తమలో పుట్టే శక్తి మూలంగా ఆ శ్రమను జయించాలన్న తలంపు ఉండదు. వ్యవహారాలు సమతూకంగా జరగాలంటే వ్యతిరేక శక్తులు తప్పనిసరిగా ఉండాలి. ఒక వస్తువు ఒక కేంద్రం చుట్టూ వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు కేంద్రం వైపుకి ఆ వస్తువుని ఆకర్షించే శక్తి, కేంద్రం నుంచి దూరంగా నెట్టేస్తే శక్తి, ఈ రెండు శక్తులు సమానమైతేనే ఆ వస్తువు అదే దూరంలో అలా తిరుగుతూ ఉంటుంది. ఒక శక్తి ఆకర్షిస్తున్నది, మరొకటి వికర్షిస్తున్నది. ఒకటి చర్య, మరొకటి ప్రతిచర్య. ఈ కారణం వల్లనే సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి అనంత శూన్యంలోనికి, గమ్యం లేని ప్రయాణంలోకి వెళ్లిపోకుండా తన కక్షల్లో స్వయంగా తాను తిరుగుతున్నది. ఇలానే దేవుడు తన జీవితాలు నడిపిస్తుంటాడు. ఆకర్షించే శక్తి ఎంత అవసరమో వికర్షణ శక్తి కూడా అంతే అవసరం. అందుకే దేవుడు మనల్ని కొన్నిసార్లు దూరంగా ఉంచి శోధన, శ్రమల ఒత్తిడులలో, జీవిత సమస్యలతో పరీక్షిస్తుంటాడు. మనకి వ్యతిరేకంగా కనిపించే సంఘటనలను మన పైకి తెస్తుంటాడు, కానీ నిజానికవి మన ఉనికిని, గమనాన్ని స్థిరపరిచే శక్తులే. ఈ రెండు రకాల శక్తుల కోసము దేవుణ్ణి స్తుతిద్దాము. ఆయన మనకిచ్చిన రెక్కల్ని, మనపై పెట్టిన బరువుల్ని కూడా స్వీకరిద్దాం. ఈ విధంగా అదుపులో ఉండి విశ్వాసంతోనూ ఓపికతోనూ పరలోకపు పిలుపుకనుగుణంగా సాగిపోదాం. దైవ కుమారులకి పనుల్ని సమకూడని జరుగుతున్నాయి. కొన్ని పనులు బాధిస్తాయి, కొన్ని కష్టపడతాయి, కొన్ని అడ్డగిస్తాయి, కొన్ని వెనక్కి లాగినట్టు కనిపిస్తాయి, కానీ అన్ని మంచి కోసమే కలిసి పనిచేస్తున్నాయి. తీరని కోరికలు, చెదరిన ఆశలు, అర్థం కాని పరిశోధనలు, శాపాలు, వీటన్నిటినీ ముందుకి వెనక్కి మెల్లిగా వేగంగా నడిపిస్తూ ప్రయోగిస్తూ చక్రం తిప్పుతున్నా మిట్ట నొక్కుతూ ఉన్నది మన తండ్రి దేవుడే.